डी श्रीनिवास पड़ोहर ये चित्रकार ड्राइंग टीचर फार फर् आर्टिस्ट विशाखपट कार्यदर्शी मुफ तारीख आदिवार मध्यान चित्रकला पोटी ओं गंटे स्टार्ट ना गंटल की क्लोज अवता है तुम तरह वरक प्रईवेट स्कूल मैं गवर्नमेंट स्कूल पिलू पागन कलर्स क्रेल्स आई पेस्टल वाली पेपर पत्र पेपर भी इस्ता नैक्स्ट अंदर की पार्टिसपेट इवपड़ी ग्रूप वैज थ्री ग्रूप ग्रूप वैज सेलक्शन जजिमेंटी वाली प्रईस इव जरूरत वाल नचने अंशा वी चित्र पे वेयचु ना पेर जीएस राजेश्वरराव నేను అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల యొక్క కోఆర్డినేటర్ని ఈయన శ్రీనివాస్ మనోహర్ గారు ఫోరం ఫర్ ఆర్టిస్ట్ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి అలాగే డ్రాయింగ్ మాస్టర్ చూడండి ఆదివారం నాడు 30వ తారీఖున కళాయజ్ఞ చిత్రకళా ప్రదర్శన అనేటువంటిది ఈ విజ్ఞాన కేంద్రంలోనే మల్టీపర్పస్ హాల్లో పెడుతున్నాము ఇందులో నిష్ణాతులైనటువంటి చిత్రకారుల యొక్క ఫోటోలు అనేటువంటిది ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రదర్శన తిలకించడానికి రమ్మని చెప్పేసి ప్రజానీకందర్ని కూడా కోరుతున్నాము అలాగే అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కూడా స్కూల్ పిల్లలకి చిత్రలేఖన పోటీలు అనేటువంటిది నిర్వహిస్తాం అందులో పాల్గొనొడి సర్టిఫికెట్లు బహుమతులు అనేటువంటి ఉంటాయి ఎందుకు ఈ చిత్రకళా ప్రదర్శన పెట్టాలి దీని పూర్వరంగం ఏంటి అన్నట్లయితే 2022 డిసెంబర్ 11 నుంచి 31వ తారీఖు వరకు కూడా 21 రోజుల పాటు శేషబ్రహ్మం గారు అని చెప్పి హైదరాబాద్ చెందినటువంటి ప్రముఖ చిత్రకారుడు ఆయన ఆన్లైన్లో చిత్రలేఖనం పోటీలు పెట్టాడు ఆయన అది జాతీయం కాదు అంతర్జాతీయంగా ఉన్నటువంటి చిత్రకారులు కూడా పాల్గొనొచ్చు అని చెప్పేసి ఆయన కాంపిటీషన్ పిలిపి ఇవ్వడం జరిగింది 21 రోజుల్లోనే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ ఇచ్చి దాని మీద బొమ్మ గీయాలని చెప్పేసి ఆయన కండిషన్ పెట్టారు మరో కండిషన్ ఏంటంటే ఈ బొమ్మలన్నీ కూడా పెన్సిల్తో కానీ పెన్తో కానీ వేయాలి తప్ప వాటర్ కలర్స్ కానీ అక్రిలిక్ పెయింట్లు కానీ పెయింట్లు ఏవి వాడడానికి వీర్లేదు అంటే మోనోక్రామిక్ అని చెప్పేసి ఆయన కండిషన్ పెట్టారు ఆ పోటీలో కొన్ని వేల వచ్చాయి ఎంట్రీలు వాటిలోంచి షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసి బెస్ట్ 175ని హైదరాబాద్లో రవీంద్ర భారతి ఆడిటోరియంలో దాన్ని ప్రదర్శించడం జరిగింది ఫోటోలు అవి కట్టి ఇప్పుడు అందులో ఒక 60 నుంచి 70 బెస్ట్ అనేటువంటివి తీసుకుని ఇక్కడ మన విశాఖపట్నంలో ఎల్లుండి 30వ తారీఖున మల్టీపర్పస్ హాల్లో ప్రదర్శించడం జరుగుతుంది ఇందులో విశాఖపట్నం చెందినటువంటి వాళ్ళు వేసినటువంటి బొమ్మలు కూడా దీంట్లో ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి దీనికి ఆ చిత్రకళా ప్రదర్శనని మన ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీ శిష్లా శ్రీనివాస్ గారు ప్రారంభిస్తారు దాంతోపాటుగానే చిత్రకళా పరిషత్ ప్రధాన కార్యదర్శి శంకర జలపతిరావు గారు ఆర్వి సుబ్బు గారు ఇంకా ప్రముఖులు హైదరాబాద్ విజయవాడ నుంచి సునీల్ గారు వీళ్ళందరూ పాల్గొనే ఆ చిత్రకళా ప్రదర్శనలో పాల్గొంటారు కాబట్టి దాన్ని చూడడానికి అందరూ కూడా రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం